హాయ్ ఫ్రెండ్స్, టుడే అవర్ వ్లాగ్ ఇదుపుకెట్ట వాటర్ ఫాల్. ఇక్కడ మా ఊరు నుంచి, అంటే మా ఊరు అంటే ఇక్కడ కొత్తూరు అండి దగ్గరలో. సో ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో సున్నపగడ్డ అనే వాటర్ ఫాల్ ఉంది. మనం అక్కడికి వెళ్తున్నాము. సో అక్కడ ఉండే మొత్తం వాటర్ ఎలా ఉంటది, అక్కడ ఉండే కొండ ప్రాంతం ఎలా ఉంటది, అడవి ఎలా ఉంటది, మనం అంతా క్యాప్చర్ చేయబోతున్నామండి. సో కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్ ద వాటర్ ఫాల్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూస్తున్నారు మనం వెళ్తున్నాం అనమాట సున్నపగడ్డ అనే వాటర్ ఫాల్ కి. అండ్ ఆల్రెడీ మనం కొత్తూరులో స్టార్ట్ అయ్యి 8 కిలోమీటర్స్ రన్ చేసామండి, మనం రైడ్ చేసాము. ఇక్కడ మీరు మెట్టు కూడా చూస్తున్నారు, అంటే మెట్టు కూడా అంటే మొన్న మనం వచ్చిన వాటర్ ఫాల్ అండి. సో ఇవన్నీ దాటుకుంటూ పోవాలి. సో ఆ రోజే వెళ్దాం అనుకున్నాం సున్నపగడ్డకి, కాకపోతే ఆ రోజు టైం లేకపోవడం వల్ల సో ఇంకొక రోజు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం. లక్కీగా ఈ రోజు ప్లాన్ చేస్తున్నామండి. సో ఇదండి మన వ్లాగ్ వచ్చేసి స్టార్ట్ అయిపోయింది, 8 మినిట్స్ అవుతుందండి మన వ్లాగ్. సో ఆల్రెడీ మనం ఇప్పుడు స్టార్ట్ చేసాం కదండి. సో మనం ఏంటంటే 8 కిలోమీటర్స్ అవుతుంది మన రైడ్ స్టార్ట్ చేసి. సో వీడియో లెంత్ అవుతుంది అనేసి మీకు అక్కడక్కడ చూపిస్తున్నాను. ఇదంతా ఒక ఏరియానండి, కొత్తూరు నుంచి సున్నపగడ్డ అనేది ఒక 45 కిలోమీటర్స్ వస్తుందండి. సో మనం మధ్యలో అయితే లంచ్ చేస్తాము, ఆల్రెడీ మనం లంచ్ తీసుకున్నాం కదా బిర్యానీ. సో అవి సో హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఆల్రెడీ వచ్చేసినాము, కొంత దూరం వచ్చేసినాము. ఇక్కడ మీరు చూడొచ్చు కొమరం భీం జంక్షన్ అండి ఇది. సో కొమరం భీం జంక్షన్ అనమాట, ఆ పక్కన స్టాచ్యూస్ ఉంటాయి. ఇట్లా పోవాలండి మనం అక్కడికి పోవాలంటే, సున్నపగడ్డ అనే వాటర్ ఫాల్ కి పోవాలంటే ఇట్లా కొమరం భీం జంక్షన్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఇట్లా ముందుకు పోవాలన్నమాట. సో చూడొచ్చు మీకు ఇక్కడ ఎస్బీఐ ఏటీఎం కూడా అవైలబుల్ ఉంటుంది, బ్యాంక్ కూడా ఉందండి, ఎస్బీఐ బ్యాంక్ అండ్ ఎస్బీఐ ఏటీఎం. ఇక్కడ మీరు చూడొచ్చు దోనుబాయి అండ్ పాలకొండ ఇవన్నీ ఈ రూట్ లో పోతాయండి. గజ్జిగూడ రోడ్ అంట. మనకి ఇక్కడైతే మనకి స్టార్టింగ్ లో ఒక చిన్నరామ అనేది ఒక జంక్షన్ వచ్చింది అనమాట, ఒక బోర్డు అనమాట ఊరి పేరు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ పోతుంటే చిన్నరామే రూట్ లో అయితే ఉంది మనకి. అట్లా చూడొచ్చు మన ఫ్రెండ్స్ ఇక్కడైతే కొంతమంది రైతులు అయితే పనిచేస్తున్నారండి, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ పనిచేస్తున్నారు అందరూ. సీతంపేట జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకుంటే చిన్నరామ అనేది అట్లా ముందుకు పోతాం. సో అక్కడైతే ఇంకొక ఊరు వస్తుంది. సో ఆ ఊరు పేరు కనుక్కుందాం, ఏ ఊరు అనేది. ఇక్కడ చూసుకుంటూ పోతే మనకి దేవనాపురం కూడా క్రాస్ చేస్తున్నామండి. సున్నపగడ్డ పోయే రూట్ దేవనాపురం అనేది కిలోమీటర్స్ ఉంటుంది. చూడొచ్చు ఇదంతా ఒక చిన్న పల్లెటూరు అండి, పల్లెటూరు. సో ఇది బస్సులు ఉండే చూడొచ్చు మనం లొకేషన్స్ ఎట్లా ఉన్నాయి, కామెంట్ చేయండి. అసలు చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ కామెంట్స్ ఏమో చేయట్లేదు, లైక్ కొట్టడం లేదు. ఫ్రెండ్స్ అయితే ముందు పోతున్నారు, సో వాళ్ళు కూడా మనతో పాటు సున్నపగడ్డ వెళ్తున్నారండి. బాయ్ 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 మన ఫ్రెండ్స్ అండి, మనం బాయ్ చెప్తున్నాం. సో చూడండి మన ఫ్రెండ్స్ ముందు కూడా పోతున్నారు. చూసుకుంటూ పోతే మనకు దగ్గరలోనే ఒక కొండ కనిపిస్తుంది. ఇదంతా సున్నపగడ్డ పోయే రూట్ అండి, ఇంకా ఎక్కడో కాదు మన సున్నపగడ్డ. చాలా అందమైన ప్రకృతి గల ప్రాంతం అండి, మీరు అక్కడ చూడొచ్చు కొండ ఎంత మంచిగా ఉందంటే కొండ గ్రీనరీగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు 0% కార్బన్ డైఆక్సైడ్ అనేది. ఇక్కడ చూడొచ్చు పనులు ఎలా చేస్తున్నారు రైతులు అంటే దీన్ని బాబు చేత
కూడా అంటారు అనమాట. పాప అంటే శేని మధ్యన పచ్చిగడ్డి పిచ్చిగడ్డి ఏదైనా గడ్డి గడ్డి ఉంటే అది తీసేస్తారంటే దాన్ని పాప అంటారు. అట్లా చూసుకుంటే సారా అనేసి ఉంటది కదా, సారా అంటే చాలా ఘాటుగా ఉంటది ఆ సారా, అదంతా ఇప్ప చెట్లు అంటే దాని ద్వారా ఉండే పువ్వుల ద్వారా మనకి ఇప్ప సారా తయారు చేస్తారనమాట. సో మనం చూసుకుంటూ పోతే ఇంకా కొండలు అయితే చాలా ఉన్నాయండి ముందుకి. ఇక్కడ చూడొచ్చు మనకి ఒక ఇది పెట్టండి ఎగిరిపోయింది పెట్ట. హాయ్ ఫ్రెండ్, ఎలా ఉన్నావు? బాగున్నా అంటే బాయ్ బాయ్. బ్యాక్ కలర్ మరగానండి, వాళ్ళకి ఇచ్చామండి పెట్టడానికి. జస్ట్ జోక్ అండి, జోక్. చూడొచ్చు మీరు ఇక్కడ పొలాలు అనేవి ఇక్కడ వాగంటే చాలా ఎక్కువ ఉందండి. వాళ్ళు ఇట్లా మనం రోడ్డు కూడా చూసుకోవచ్చు, ఎందుకంటే అప్పుడప్పుడు వంపుగా ఉంది, మనం రోడ్డు చూసుకుని ట్రావెల్ చేయాలండి. హాయ్ అంకుల్, బాయ్ బాయ్. ఈ ఊరేనా? మంచూరు. చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఇప్పుడు చాలా డేంజరస్ కరువు దగ్గర ఉంటామండి, అంటే వెళ్తున్నాము ఆ దారిలో వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఉండే టెంపుల్ కూడా చాలా ఫేమస్ అనమాట. అంటే ఎవరైనా ఈ వైపు నుంచి ట్రావెల్ చేసినప్పుడు ఈ టెంపుల్ దగ్గర మొక్కుకుంటే వాళ్ళకి ఏమి కాదని ఇక్కడ ఉన్న ప్రజల నమ్మకం అండి. సో చూడండి ఈ టెంపుల్ ఎట్లా అంటే గోల్డ్ కలర్ లో ఉందండి. సో అటువైపు చాలా దూరంలో ఇల్లులు ఉన్నాయి అండ్ ఇటువైపు. అండ్ ఇక్కడ చూడండి టెంపుల్ ఎంత అందంగా ఉందో. కొద్ది ఫేమస్ టెంపుల్ అండి, చాలా ఫేమస్ టెంపుల్ ఈ ఏరియా మొత్తం కల్లా. ఇక్కడ వాటర్ కూడా ఫ్లో అవుతుంటది చూడొచ్చు. మనకు ముందుకు పోతే ఎస్కర్వ్ అనేది చాలా వంపుగా ఉంటది అండి, డేంజరస్ అని చెప్పొచ్చు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా మంది దేవుడికి మొక్కుకుంటూ ఆ కర్వ్ అనేది రైడ్ చేస్తారనమాట. సో అంటే అక్కడ మొక్కకుండా రైడ్ చేస్తే ఏదైనా అవుతుందని వాళ్ళ నమ్మకం అనమాట. సో అందుకని వాళ్ళు అక్కడ మొక్కుతారనమాట. సో అది వచ్చేసి ఫేమస్ టెంపుల్ అనమాట. ఇట్లా ముందుకు చూద్దాం మనకి కర్వ్ అనేది ఎలా ఉంటది, చూద్దాం రండి. బాగున్నావా? తాతకి మాటలు రావండి. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఇప్ప సారా, ఇందాక చెప్పాను కదా, ఇక్కడైతే చాలా ఎక్కువ మొక్కలు ఉన్నాయి. మీకు ఇప్ప సారా కావాలి అంటే ఇక్కడికి రావచ్చండి. ఇప్ప పువ్వులు ఉంటాయి, కొంతమంది రా అనేసి ఉంటుంది, రాలాగా తాగుతుంటారు అనమాట. ఆ పువ్వులు ఏవైతే ఉన్నాయో అవి వాసన చూస్తుంటారు, ఇట్ ఈస్ లైక్ మొక్క వస్తుంది అనమాట. చూడొచ్చు మీరు అక్కడ కోతులు అయితే అరుస్తున్నాయండి, లోపల బాగా అడవి ప్రాంతం కదా, కోతులు అయితే ఉన్నాయి. ధోనుబాయ్ అనేది మనకి 8 కిలోమీటర్స్ లో వస్తుందండి. సో 8 కిలోమీటర్స్ లో ధోనుబాయ్ అనేది వస్తుంది మనకి. అండ్ ఇక్కడ కరువు అని చెప్పాను కదా, ఎస్కర్వ్ చాలా చాలా వంపుగా ఉంటది, మీరు చూడొచ్చు ఎంత డేంజరస్ గా ఉంటది అనేది. సో అక్కడ ఆ లొకేషన్ లో మనం రైడ్ చేస్తున్నాం ఇప్పుడు, చూద్దాం ఎస్కర్వ్ అనేది ఎట్లా ఉంటది ఏంటి అనేది. సో ముందుకు పోదాం, ఆటో వెళ్తుంది, ఆటో మనకి సైడ్ వేసుకోలేదు, చూద్దామండి. ఇట్లా రోడ్ అనేది ఎంత వంపుగా ఉంది చూడండి, చాలా డేంజరస్ అని చెప్పొచ్చండి. ఇది ఒక రౌండ్ సున్నలాగా ఉంది ఈ రోడ్ అనేది చూడొచ్చు. ఈ కొండ పక్క నుంచి ఇంతగా ఉండడం అనేది కొంచెం డేంజర్ అని చెప్పొచ్చు, కాకపోతే చూసుకుంటూ పోవాలండి ఇక్కడ. సో ఈ రోడ్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మళ్ళీ కళ్ళు అనేది ఎంత వంపుగా ఉందో చూడొచ్చు. కాకపోతే ఇంత ఎత్తైన ప్రాంతంలో కూడా అండ్ ఇంత కొండలు ఉండే ప్రాంతంలో కూడా రోడ్లు వేయడం అనేది నిజంగా హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చండి మన గవర్నమెంట్ కి. అప్పుడప్పుడు మన గవర్నమెంట్ కూడా మంచి పనులు చేస్తుంది. ఇదంతా చూడొచ్చు మీరు, అంతా లోయలా ఉంది, చాలా కరువు దాటినాక మనకు చాలా లోయ వస్తుందండి. సో లోయని మీరు చూడొచ్చు, మనం వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది. మరి ఆ రోడ్ లో అయితే వచ్చామండి. సో ఇదంతా మనం చూసుకుంటే
ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇక్కడైతే ఒక పాద ఉంది. ఈ పాద ఏంటంటే బీరకాయ పాద అండి. సో నేచురల్ బీరకాయ ఆర్గానిక్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇక్కడ చూడొచ్చు మీరు పూర్వం ఇల్లులు అన్నమాట ఇది. అంటే గత గాంధీ తాత ఆ టైంలో ఉండే ఇల్లులు అన్నమాట, బిఫోర్ స్వాతంత్రానికి కట్టుకున్న ఇల్లులు. బాయ్ బాయ్ టాటా. చూడొచ్చు మన ఆంటీ ఎలా చెప్తున్నారనేది, మనకి విష్ చేస్తున్నారండి ఈ ఊరు వారు. చూడొచ్చు ఇక్కడ పూర్వం ఇల్లులు అండి ఇవన్నీ, ఎలా కట్టుకున్నారు చూడండి. వాళ్ళు మట్టి అనమాట, గట్టిగా కట్టుకుంటారు. మీరు చూడొచ్చు ఇదంతా నేచురల్ గా ఉంటది. వెహికల్ అయితే కొంచెం ఇబ్బంది పడుతుంది, మొత్తం గేర్లోనే వెళ్ళడం. ఇప్పసార అనేది మనకు ఒక చెట్టు కనిపిస్తుంది. సో ముందుకు చూసుకుంటూ పోతే మనం చూసే సైడ్ అరటి చెట్లు చూడండి ఎట్లా ఉన్నాయి రోడ్డుకి ఇరువైపులు, అటు పక్క ఇటు పక్క చూడొచ్చు. డిఫరెంట్ డిఫరెంట్ ట్రీస్ ఉంటాయండి ఇక్కడ. అసలు ఈ ప్రకృతిలో చూడండి అక్కడ ఎంత నోయి ఉందన్నది చూడొచ్చు. మీరు ఈ చెట్లు అయితే చూడొచ్చండి, ఇక్కడ అరటి చెట్లు అండి ఇవన్నీ. నేచురల్ గా ఉంటాయి, అంత ఆర్గానిక్ అనమాట. మనకి సిటీలో అయితే అన్ని మెడిసిన్స్ వేసి పండిస్తారనమాట, కానీ ఇక్కడ ఏంటంటే ఆర్గానిక్ చూడొచ్చు. ఇవన్నీ టేకు చెట్లు. ఇక్కడ కూడా మనకి కొంచెం కరువులాగా ఉంది రోడ్ అనమాట. సో ఇంత వంపుల్లో ట్రావెల్ చేయడం అనేది కొంచెం కష్టమైన పనే, కాకపోతే మనకి కావాలి. సో మనమంతా అడ్వెంచర్ చేస్తాం కాబట్టి చూడండి. అక్కడ చూడొచ్చు మనకి ఎంత అందంగా ఉంది లొకేషన్ అనేది. అక్కడ మధ్యలో పసుపు చెట్లు అయితే ఉన్నాయి, పసుపు మొక్కలు అనమాట, గట్టి పసుపు మొక్కలు అన్ని ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు కొండ పక్క నుంచి ఇంకా కొండలు ఉన్నాయి. చూడొచ్చు మనం లోయ అయితే ఎంత కిందకు ఉంది చూడండి. కిందగా పోతే రోడ్డు లేదనుకోవచ్చు అక్కడ, కానీ ఇటు సైడ్ వంపుగా తిరుగుంది అనమాట. సో కొంచెం డేంజరస్ జోన్ లో మనం రైడ్ చేస్తున్నాం వెహికల్ అనేది. సో చూడొచ్చు మీకు రోడ్ అనేది ఎంత వంపుగా ఉంది చూడండి. ఈ కార్ అయితే మనకు అసలు కనిపించలేదు, అది వచ్చే వరకు మనకు కనిపించలేదు అనమాట. సో మనమైతే వెహికల్ న్యూట్రల్ లో పెట్టాం ఇప్పుడు. సో చూడండి అందమైన ప్రాంతం, అందమైన ప్రాంతంలో ఆవులు పశువులు మంచిగా. సో ఇదంతా చూడొచ్చు మీరు ఇక్కడ చూడండి. ఇటు ఒక వే ఉన్నట్టు ఉంది, అంటే వేలో మనమైతే వెళ్ళలేదు. ఇవే పసుపు మొక్కలు అండి, పసుపు ఉన్నాయి అక్కడ. సో నేచురల్ గా ఉంటది పసుపు అనేది. ధోనుబాయ్ అండి, మనకి ధోనుబాయ్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉందనమాట. సో చూడొచ్చు ధోనుబాయ్ అంటే ఒకప్పుడు ఫేమస్ అనమాట. ఫేమస్ అంటే ఎలా అంటే అది చలసలు పేపర్లో కూడా వచ్చింది, లక్షలైట్లు తిరిగే ఏరియా అండి. అంటే లక్షలైట్లు ఇల్లులు కూడా అక్కడ ఉండేవి అనమాట. సో ఇదంతా ఫారెస్ట్ వాళ్ళ ఫేమస్ అనమాట. ఇదంతా ఏంటంటే కాలానుసారంగా ఎన్కౌంటర్లు ఎక్కువ అయ్యాయి. అలాగలా ఉన్నారండి ఇప్పుడైతే. సో అంతా ఏంటంటే నక్సలైట్లు అన్నలాగే వాళ్ళు అప్పుడు వాళ్ళు తిరిగే ఏరియా అండి. సో అడవి మధ్యలో చూడొచ్చు ఇక్కడైతే ఒక కరువు ఉందండి చిన్నగా. సో మన ఫ్రెండ్స్ అయితే హాయ్ చెప్పేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అయితే మనం పట్టించుకోలేదనేది కనీసం. అట్లా ముందుకు పోదాం, మనకి ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటారేమో చూద్దాం. సో మనం సున్నపు గడ్డ అనే వాటర్ ఫాల్ కి అయితే పోతున్నాము. అక్కడైతే మనకు వాటర్ కనిపిస్తుంది వాటర్ సౌండ్ అనమాట. వీళ్ళు మనలాగే ఫ్రెండ్స్ ఆల్రెడీ వాళ్ళు ఒక వాటర్ ఫాల్ దగ్గర వెళ్దామని చూస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ బాయ్. చేసి వెళ్దామనుకుంటున్నాను, మనం కూడా అలాగే చేద్దామండి. కాకపోతే మనకైతే మంచి ప్లేస్ అనేది బాగలేదు ఇంకా. టైం అయితే 1 o'clock అయిపోయింది. సో మనం కూడా లంచ్ చేసేద్దాం. అక్కడైతే ఒక ధోనుబాయ్ అనేది 4 to 5 kilometers ఉంది. చూడొచ్చు మనకు వాటర్ ఎలా ఫ్లో అవుతుందో రోడ్డు పక్క నుంచి పొలాలకంతా. సో ఇక్కడైతే గుమ్మడ అండి, ఇందాక చెప్పుకున్నాం కదా గుమ్మడ ధోనుబాయ్ అనేది. సో గుమ్మడ అండ్ ధోనుబాయ్ ఫేమస్ ఫర్ నక్సలైట్ అనమాట. అక్కడ ముందు ఉండేవాళ్ళు కాదండి, అంటే మా తాతలు చెప్పేవాళ్ళు అనమాట. 20-30 సంవత్సరాల క్రితం నక్సలైట్.
కాపు పల్లము ఇంకా అలా పోతూ ఉంటాయి. చాలా టౌన్ లో కూడా పొలాలు అనేవి ఉన్నాయి. సో ఎప్పుడైనా వరదలు వచ్చాయి లేదంటే పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చాయంటే అప్పుడు తప్ప చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట. అప్పుడైతే పంటలు చాలా నష్టపోతారు రైతులు. చూడొచ్చు చిన్న గుడిసెలాంటిది ఉంది. పొలాలు అయితే ఎంత అందంగా ఉన్నాయి చూడండి. కింద నుంచి పైనుంచి కిందకి అలాగ డౌన్ లో ఉంది అనమాట ఫ్లో లో పొలాలు. మనం ఇక్కడ చూడొచ్చు మనకి కర్ర అయితే వస్తుంది రోడ్డు. మనం ఇప్పుడు అటు పోవాలండి, అటు సైడ్ పోవాలి, మనం రైట్ సైడ్ అనమాట. చూద్దాం లొకేషన్స్ లో ఇంకేమైనా అడ్వెంచర్స్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. సో మనం అయితే ఇప్పుడు చాలా ట్రావెల్ చేశాం. ఇప్పుడే మన లంచ్ అయ్యింది, అక్కడ లంచ్ చేసాం మనము. చూసుకుంటూ పోతే కిందకైతే మనకి వాగు ఉందండి, అక్కడ మనం స్నానాలు చేద్దాం వెళ్దాం. ఇవన్నీ పత్తి మొక్కలు అనమాట చూడచ్చు. ఈ లొకేషన్ మేము పడుతున్న కష్టానికి మేము ఆశించింది ఏమీ లేదండి, ఒక సబ్స్క్రైబర్ లైక్ షేర్ కొట్టండి. సో మీరు నాకు బూస్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంకా ముందు ముందు ఇంకా వీడియోలు చేస్తామండి మంచిగా. ఓకే కంటిన్యూ ఫ్రెండ్స్ చూడండి మనం ఎంత ఇందులో వెళ్తున్నామన్నది. ఇదంతా పత్తి చెట్లు అండి చూడొచ్చు, పత్తి పువ్వు అనమాట ఇది. సో మీరు లొకేషన్ చూసుకోవచ్చు ఎంత అందంగా ఉన్నది అనేది. ఈ అడ్వెంచర్స్ అన్నీ మీకోసమేనండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎక్కడా స్కిప్ కూడా స్కిప్ చేయకండి. చాలా చాలా అడ్వెంచర్స్ అయితే ఉన్నాయి వీడియోలో. మనమైతే చాలా అలసిపోతున్నామండి. ఇక్కడ మనం చూసుకుంటూ పోతే అటు సైడ్ బాగా వాగుంది, వాగు దగ్గరికి పోతున్నాం మనము చూడొచ్చు. మీరు మనం ఎంత కష్టపడుతున్నాం అనేది చూడండి. సున్నపు గడ్డ, సున్నపురాయి గడ్డ అనే వాటర్ ఫాల్ అండి చూడండి మీరు. అక్కడ చూసుకోవచ్చు సున్నపురాయి గడ్డ వాటర్ ఫాల్. సో చూడొచ్చు మీరు రండి మనతో పాటు చూడండి ఇక్కడున్న అందాన్ని. కదా ఈ బొక్కచ్చి గడు నేను చూసి వచ్చినా అంతే ఉండు. వాళ్ళేమో ఇక్కడ బట్టలు తిన్నారా, ఆ కిందకి వెళ్ళినట్టున్నారు. మరి ఇక్కడ వరకు కాదు వాళ్ళు ఇక్కడ బట్టలు పెట్టి లోపలికి వెళ్తాను. చూడొచ్చు ఫ్రెండ్స్ మన ఫ్రెండ్ వచ్చేసి ఇప్పుడు ఫోటో షూట్ చేసుకుంటున్నారు ఇక్కడ. పెళ్లి చూపులు అంట చూడండి. సున్నపురాయి గడ్డ అనేది ఇది ఒక వాటర్ ఫాల్ అండి చూడొచ్చు. వాటర్ ఏ రేంజ్ లో మనకి ఫ్లో అవుతుంది అనేది ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చు. శ్రీకాకుళంలో ఒక మారుమూల ప్రాంతంలో ఈ గడ్డ ఉందండి వాటర్ ఫాల్ అనేది చూడండి ఫ్రెండ్స్. మా ఫ్రెండ్ అయితే స్నానం చేస్తాడండి ఇక్కడ. సో వాటర్ అయితే అంత మంచిగా లేదు, నేనైతే స్నానం చేయనండి ఇక్కడ. మా ఫ్రెండ్ అయితే చేస్తాడంట చూడండి. ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్నారు వాటర్లో. లోయలు వాగులు వంకలు చూడండి. ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి మనం అక్కడి నుండి చూసుకోవచ్చు ఫ్లో ఎలా ఉందనేది. వాటర్ ఫాల్ చూడొచ్చు ఇదంతా. ఇంకా కిందకి చాలా ఉందండి, అది పెద్ద లోయలాగా చెప్పొచ్చు మనము. చాలా పెద్ద లోయ అండి చూడొచ్చు. వాటర్ ఫాల్ అందాలు మా ఫ్రెండ్ అండి 100 రూపాయలు కలద్దాలు పెట్టుకొని చాలా ఎంజాయ్ చేస్తున్నాడు అతను. చూడొచ్చు వాటర్ ఫ్లో ఎలా ఉంది చూడండి. సున్నపురాయి గడ్డ వాటర్ ఫాల్ అట్ శ్రీకాకుళం గోనుబాయ్. గోనుబాయ్ అనేది ఒక ఏరియా అండి, ఆ ఏరియా మనం వచ్చాము ఇక్కడ. గోనుబాయ్ అంటే నక్సలైట్లు తిరిగే ప్రాంతం అండి ఇది, అప్పుడు ఏజెన్సీ ఏరియా అంటారు, ఫారెస్ట్ ఏరియా మొత్తం. సో హీజ్ ఎంజాయింగ్, మై ఫ్రెండ్ ఈజ్ ఎంజాయింగ్ దేర్ ఎలాట్.
ఫ్రంట్ బట్టలు వేసేస్తున్నారండి. చూడండి అక్కడ ఇక్కడ పెట్టి నమ్మకంతో వెళ్ళారు ఆ అబ్బాయి, కానీ వీళ్ళేంటి బట్టలు వేసేస్తామని చూస్తున్నారు. చూడచ్చు ఫ్రెండ్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వాటర్ ఫాల్ ఉన్నపురాయి గడ్డ వాటర్ ఫాల్ చూడచ్చు. ఇక్కడ లొకేషన్ ఎలా ఉందనేది, వాటర్ ఫ్లో అవుతుంది చూడండి. ఇంకా ఇదంతా లోయ అండి, చాలా పెద్ద లోయ. కిందకి పోతే ఇతను మా ఫ్రెండ్ అండి. అదృష్టశాత్తు మనకి ఇక్కడ ఎలుగుబంట్లు ఏమి లేవు కానీ అండి, ఉంటే మాత్రం బయట అయిపోతామండి. మీరు చూడచ్చు ఇక్కడ అందాలు. ఈ అందాలు అయితే బాగున్నాయి కానీ మాకైతే మంచిగా అయ్యింది. కింద మీద ఊపు అయిపోయింది. ఈడండి అనిల్ గడని మమ్మల్ని తినేశాడండి ఈరోజు. అంటే అక్కడికో తీసుకెళ్లిపోయాడు. కనిపిస్తారండి మీరు కూడా. సక్సెస్ఫుల్లీ మనమైతే కంప్లీట్ గా చేసుకున్నామండి. మనము మన వాటర్ ఫాల్స్ చూసేసాము. సో దగ్గరకు వచ్చేసామన్నమాట. ఇది రోడ్డు పాయింట్ కి చూడచ్చు. బై కింగ్ కోబ్రా, వీఆర్ గోయింగ్. థ్యాంక్ యూ. మాకెవరికి కనిపించలేదు, భయపడలేదు కూడా మేము. కమాన్, మన ఫ్రెండ్ అయితే ఇక్కడ సర్కస్ ఫీట్లు చేస్తున్నాడండి. చూడండి ఎలా వస్తున్నారు, చూడచ్చు. కమాన్ ఈత కొట్టండి, ఈత కొట్టండి అనిల్ గారు. అబ్బా 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 అబ్బా, చూడచ్చు కొండలు గొట్టలు వాగులు అన్ని మనమేనండి ఈరోజు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కలేకపోతున్నామా. చూడచ్చు మనం వెళ్ళేటప్పుడు కూడా మనకి చాలా కష్టాలు అయితే ఎదురవుతున్నాయి. ఇంత హైట్ లో వెళ్తున్నామండి మనం, చూడండి. సో లాస్ట్ టైం లంబసింగి వెళ్ళినప్పుడు చాలా సర్కస్ ఫీట్లు చేశాము, మళ్ళీ తర్వాత ఇదేనండి. కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుంది మనం చూడచ్చు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మన ఫ్రెండ్ వచ్చేసి చాలా అలసిపోయారండి, ఇక్కడ కూర్చున్నారు. మనమైతే తను పట్టించుకో. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రెండ్ కి అయితే దోమ కరిచింది. అది మా నార్మల్ దోమ కాదండి, అడవి దోమలాగా ఉంది. చూడండి ఎట్లా అయిపోయింది. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మందు అయితే తీసుకురావాలి దీనికి, మెడిసిన్. సో ఇక్కడ కూడా వాపు ఇచ్చేసిందండి, చూడండి ఎంత వాపు అనేది. సో అడవి దోమలు అయితే కరిచేసాయి బాగా. సో ఇది శాడ్ అనుకుని చెప్పవచ్చు. మనము నెక్స్ట్ వచ్చేటప్పుడు ఏంటంటే మనము మస్కిటో క్రీమ్ అయితే తెచ్చుకోవాలండి, 100% తేవాలి, మర్చిపోకూడదు. కొంత డేంజరస్ ఏరియా లాగా ఉంది ఇది. అడవి దోమలు అయితే కరుస్తున్నాయండి. చూడండి అబ్బాయి వచ్చేసి చాలా రిస్క్ చేసి అక్కడికి వెళ్ళాడు అనమాట. అంతా మన కోసమేనండి. సబ్స్క్రైబ్ చేయండి. మన వాగు వాటర్ ఫాల్స్ అనమాట. సున్నపురాయి గడ్డ వాటర్ ఫాల్ చూడండి, వాటర్ ఎట్లా ఫ్లో అవుతుంది చూడచ్చు. మనకి ఇదంతా లోయ అండి. సున్నపగడ్డ వాటర్ ఫాల్,
ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మన సున్నపుగడ్డ వాటర్ ఫాల్ అనేది. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకో నెక్స్ట్ బ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, సైనింగ్ ఆఫ్. కమాన్, మన ఫ్రెండ్ అయితే ఇక్కడ సర్కస్ ఫీట్లు చేస్తున్నాడండి. చూడండి ఎలా వస్తున్నారు, చూడొచ్చు. కమాన్, ఎత్తుకొట్టండి ఎత్తుకొట్టండి అనిల్ గారు. అబ్బా 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 అబ్బా, చూడొచ్చు కొండలు, గొట్టలు, వాగులు అన్ని మనమేనండి ఈరోజు. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కలేకపోతున్నామా. చూడొచ్చు మనం వెళ్ళేటప్పుడు కూడా మనకు చాలా కష్టాలు అయితే ఎదురవుతున్నాయి. ఇంత హైట్ లో వెళ్తున్నామండి మనం, చూడండి. సో లాస్ట్ టైం లంబసింగి వెళ్ళినప్పుడు చాలా సర్కస్ ఫీట్లు చేశాము, మళ్ళీ తర్వాత ఇదేనండి. కాకపోతే లొకేషన్ అయితే చాలా బాగుంది మనం చూడొచ్చు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత మన ఫ్రెండ్ వచ్చేసి చాలా అలసిపోయారండి, ఇక్కడ కూర్చున్నారు. మనమైతే తను పట్టించుకో, చూడొచ్చు ఇక్కడ వాగులు వంకలు ఎలా ఉన్నాయి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అందమైన అడవి, అలాగే భయంకరమైన అడవి కూడా చెప్పొచ్చు మనము. చూడొచ్చు అక్కడక్కడ పరిమితప్పులు మంచి ఉన్నాయి. సో ఎక్కడ ఏ వాగులో ఏ గ్రీన్ కలర్ పాము ఉంటుందో చెప్పలేమండి. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్లాల్సి వస్తుంది. సో శివుడు విగ్రహం అండి ఇది, చూడండి ఫ్రెండ్స్. అంతా అడవి అని, అడవిలోంచి ప్రయాణం అవుతుంది మనకి. చూడొచ్చు ఇక్కడ వాగులు వంకలు చూడండి. అన్నలు తిరిగే ఏరియా అండి ఇది. అప్పుడు ధోనుబాయ్ ఒక ఫారెస్ట్ ఏరియా, ఏజెన్సీ ఏరియాగా చెప్పొచ్చు మనము. 30-40 సంవత్సరాల కింద అన్నలు తిరిగే ప్లేస్ అండి ఇదంతా. చూడొచ్చు ఈ వాగు దాటేది మనకు కొద్ది టాస్క్ అని చెప్పొచ్చు. చూడండి వాగులో దాటడం అంటే అంత సాధ్యమైంది కాదండి, ఇదంతా అసాధ్యంగా ఉంటది కానీ మనం సాధ్యంగా చేసుకుందాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఫ్రెండ్స్ అవును. ఈరోజు ప్లాన్ ఒక దూరం అంటాడు, ఇంకో దూరం తీసుకెళ్ళిపోతాడు. అదృష్టవశాత్తు మనకి ఇక్కడ ఎలుగుబంట్లు ఏమి లేవు గాని అండి, ఉంటే మాత్రం బయట అయిపోతామండి. మీరు చూడొచ్చు ఇక్కడ అందాలు, ఈ అందాలు అయితే బాగున్నాయి కానీ మాకైతే మంచిగా అయ్యింది. కింద మీద ఊపు అయిపోయింది. ఈడండి అనిల్ గడని మమ్మల్ని తినేశాడండి ఈరోజు, అంటే అక్కడికో తీసుకెళ్ళిపోయాడు. కనిపిస్తారండి మీరు కూడా సక్సెస్ఫుల్లీ మనమైతే కంప్లీట్ గా చేసుకున్నామండి. మనము మన వాటర్ ఫాల్స్ చూసేసాము. సో దగ్గరకు వచ్చేసామన్నమాట ఇది రోడ్డు పాయింట్ కి. చూడొచ్చు బిర్యానీ
బై కింగ్ కోబ్రా వీఆర్ గోయింగ్. థ్యాంక్ యూ. మాకెవరికి కనిపించలేదు, భయపడలేదు కూడా మేము. బాడీ బెల్రండి చూసినారా వెనకెంత ముందంత ఉంది. ఇలువురికి ఎత్తనేనంట వాయిస్ మ్యాన్. ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం చేసిన లాగ్ వచ్చేసి ఎంత. ఇది ఫ్రెండ్స్ మనము చాలా అడ్వెంచర్స్ చేసామండి, చాలా ఎగుడ్లు దిగుడ్లు వాగులు వంకలు ఎన్నని చెప్పాలి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ అరే హరి 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 రియల్లీ ఫ్రెండ్స్ నేను ఎంత టైర్డ్ అయిపోయానంటే జీవితంలో ఇంత ఎప్పుడు అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్ బై, సైనింగ్ ఆఫ్. సైనింగ్ ఆఫ్, దిస్ ఈజ్ యువర్ డిన్నా. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అరే అందులో నుండి పెడుతుంది తీయ. Friends, today successfully completed. Signing off. Bye. Bye. Bye.